కానుక. ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు. అతను మామూలు వేటగాడు కాదు. అరణ్యంలో ఉండే క్రూర మృగాలను ప్రాణాలతో పట్టి బోనుల్లో పెట్టి తెచ్చి వాటిని కొనే రాజులకు మృగశాలలకు అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు. ఒకనాడు ఆ వేటగాడి దగ్గరికి ఒక కుర్రవాడు 15 ఏళ్లవాడు వచ్చి, ఈ ఊళ్ళో ఒక ఆవిడ ఉంది, ప్రతి శుక్రవారము ఆవిడకు పూనకం వస్తుంది. అప్పుడు ఆవిడ మీదకు కాళీమాత వచ్చి పలుకుతుంది. ఆ రోజు ఆవిడ వద్దకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కానుకలు ఇచ్చుకుంటారు. ఇదంతా ఒక పెద్ద మోసం. దీన్ని బయట పెట్టడానికి నువ్వొక పని చెయ్యాలి అన్నాడు. ఏం చేయమన్నావు అని వేటగాడు అడిగాడు. కుర్రవాడు తన ఆలోచన వేటగాడికి చెప్పాడు. మరుసటి శుక్రవారం వేటగాడు అలివేలు అనే ఆవిడ ఇంటికి వెళ్ళాడు. అలివేలు పూనకం మీద ఉంది. ఆమె చుట్టూ అనేక మంది భక్తులున్నారు. వాళ్ళు తెచ్చిన కానుకలు కళ్ళు చెదిరేలా ఒక పక్క పెట్టి ఉన్నాయి. వేటగాడు అలివేలు కాళ్ళ మీద పడి, మన్నించు తల్లి, ఇంతకాలము నిన్ను నమ్మకుండా ఎంతో పాపం చేసుకున్నాను. నిన్ను ప్రత్యక్షంగా చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. వచ్చే శుక్రవారం నీకు తగిన గొప్ప కానుక, ఏ భక్తుడు ఇచ్చుకోలేనిది, తెచ్చి ఇస్తాను. స్వీకరించి నన్ను అనుగ్రహించాలి మాత అన్నాడు. కాళీమాత పూని ఉన్న అలివేలు ఆ కొత్త భక్తుణ్ణి ఆశీర్వదించింది. వేటగాడు వెళ్ళిపోయాక భక్తుల్లో కుతూహలం బయలుదేరింది. ఈ కొత్త భక్తుడు ఎవరు? ఎవరు ఈయన కానుక? వాడేమిటి ఇస్తాడు? కుతూహలం కొద్దీ మరుసటి శుక్రవారం నాటికి అలివేలు ఇంటికి భక్తులు మామూలు కన్నా కూడా చాలా హెచ్చు సంఖ్యలో వచ్చారు. కొత్త భక్తుడు ఎంతకీ రాలేదు. వేళ మించిపోతోంది. భక్తులకు ప్రసాదం పెట్టి పంపించే సమయం దాటిపోయింది. అలివేలు మీద కాళీమాత మరింత బలంగా పూని మోసం చేసిన ఆ భక్తుణ్ణి శాపనార్థాలు పెట్టసాగింది. అంతలో వేటగాడు వచ్చాడు. అతని చేతిలో కానుక ఏదీ లేదు. కానుక ఏదిరా భక్త, నాతోనే పరాచకేలాడతావురా మూడురా అని అలివేలు గర్జించింది. కానుక బయట ఉన్నది, చూతూరా తల్లి అన్నాడు వేటగాడు. అలివేలతో పాటు భక్తులంతా బయటికి వచ్చారు. బయట ఒక బోను, అందులో అటూ ఇటూ తిరుగుతూ ఒక పెద్ద పులి కనిపించాయి. తల్లి, ఇదిగో నీ వాహనం. ఈ భక్తుడు ఈ చిన్న కానుక స్వీకరించి ఇక నువ్వు నీ వాహనం మీద తిరుగు అంటూ వేటగాడు బోను తలుపు తీయబోయాడు. భక్తులు వణికిపోయారు. పులి గాండ్రుమన్నది. అలివేలు కివ్వున అరిచి, వద్దు వద్దు, తలుపు తీయకు అంటూ కంపించిపోయింది. అలా బెదురుతావేం మాత, నీ వాహనాన్ని ఎక్కి మా భక్తుల కళ్ళు పావనం చెయ్యి అంటూ వేటగాడు పులిబోను తలుపు మరొకసారి తెరవబోయాడు. అలివేలు లోపలికి పారిపోబోయింది. వేటగాడు ఆమె దారికి అడ్డం నిలబడి, ఇంక ఈ నాటకం ఆపు. నువ్వు కాళీమాతవైతే పులి మీద ఎక్కు, కాకపోతే ఇన్నాళ్ళు ఇంతమందిని మోసం చేశానని ఒప్పుకో. అప్పుడు నిన్ను పులి మింగినా పాపం లేదు అన్నాడు. అలివేలు జవాబు చెప్పక బెదురుకళ్లతో దిక్కులు చూస్తుంటే భక్తులు నిజం తెలుసుకున్నారు. అలివేలు భర్త ఏదో సర్ది చెప్పబోతే వాళ్ళు అతన్ని అవతలికి ఈడ్చేశారు. నన్ను ఆ పులివాత వెయ్యకు, నేను లోకాన్ని ఇంతకాలము మోసగించిన మాట నిజమే అంటూ అలివేలు ఏడ్చింది. భక్తులందరూ కసికొద్దీ అలివేలును నానా మాటలు అన్నారు. ఆమె భర్త భక్తుల కానుకలు భక్తులకు తిరిగి ఇచ్చేశాడు. వేటగాడు పులిబోనును తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అతను ఇంటికి చేరేసరికి ఆ 15 ఏళ్ల కుర్రవాడు అక్కడే ఉండి ఏం జరిగిందని అడిగాడు. నువ్వు చెప్పినట్టే జరిగింది. ఆ మనిషి మోసం ఒప్పుకుంది. కానీ లోకంలో ఎంతోమంది బతుకు తెరువు కోసం ఎన్నో మోసాలు చేస్తారు. నువ్వు పని పెట్టుకుని ఆ మనిషి నోటి ముందు కూడు ఎందుకు చెడగొట్టావు? ఆమె మీద నీకెందుకు పగ అని వేటగాడు కుర్రవాడిని అడిగాడు. ఆమె మీద నాకు పగలేదు. ఆమె మా అమ్మ. ఆవిడను ఈ మోసంలోకి దింపింది మా నాన్న. ఆయన వట్టి సోమరి. చేస్తున్న ఉద్యోగం మానటానికి మా అమ్మను అడ్డం పెట్టుకున్నాడు. నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తోంది. మా అమ్మ నాన్న ఆడే నాటకం ఎప్పటికైనా బయటపడకపోదు. నేను ఎలా తల ఎత్తుకు తిరగాలి? నీ దయ వల్ల అది వెంటనే జరిగింది. నేను నా కాళ్ళ మీద నిలబడే నాటికి ఈ కథ ఎవరికీ గుర్తుండదు. నీ శ్రమకు ప్రతిఫలంగా ఈ డబ్బు పుచ్చుకో అంటూ అలివేలు కొడుకు వేటగాడికి డబ్బు ఇవ్వబోయాడు. మంచి పుణ్యకార్యం నా చేత చేయించావు, డబ్బు పుచ్చుకోకూడదు అంటూ వేటగాడు ఆ కుర్రవాణ్ణి వీధి చివరిదాకా సాగనంపాడు. పెళ్లి కొడుకు. రామాపురం గ్రామంలో
సుబ్బారాయుడు శకుంతలమ్మ అనే దంపతులుండేవారు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం కలగలేదు. అయితే ఒకరోజు వారి ఇంటికి ఒక సాధువు వచ్చి శకుంతలమ్మకు చిటికెడు విభూతి ఇచ్చి దాన్ని ఆమె నీటిలో కలిపి తాగితే కొడుకు పుడతాడని, వాడు పెళ్లి అయ్యేదాకా మందమతిలాగా ఉంటాడని, పెళ్లి కాగానే వాడిలో మామూలు తెలివితేటలు కనిపిస్తాయని, వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టవలసిందని చెప్పాడు. అంతా ఆ సాధువు చెప్పినట్టే జరిగింది. సంవత్సరం తిరిగే లోపల శకుంతలమ్మకు పండులాటి బిడ్డ కలిగాడు. వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టారు. పేరుకు తగినట్టుగా ఉండాలని తల్లిదండ్రులు వాణ్ణి చిన్నతనం నుంచి పెళ్లి కొడుకు వేషంలోనే ఉంచారు. 5 ఏళ్ళు నిండగానే పెళ్లి కొడుకు అక్షరాభ్యాసం చేసి చదువులో పెట్టారు. నామమాత్రంగా వాడు యుక్త వయస్కుడైన దాకా చదువుకున్నాడన్న మాటే గాని వాడికి చదువు ఏమాత్రమూ అంటినట్టు కనపడలేదు. తర్వాత చదువు మానేసి పట్టుపంచలు కట్టుకుని నిలువబొట్టు పెట్టుకుని పెళ్లి కొడుకు వేషంలో వీధుల వెంట తిరగసాగాడు. చూడముచ్చటగా ఉన్నా వాడి పేరే పెళ్లి కొడుకు అయినా వాడు శుద్ధ మొద్దు అన్న అభిప్రాయంతో ఊళ్ళో ఎవరూ వాడికి పిల్లనియటానికి ముందుకు రాలేదు. ఒకరోజు సుబ్బారాయుడు తన భార్యతోనూ కొడుకుతోనూ దూర ప్రయాణం చెయ్యవలసి వచ్చింది. మార్గమధ్యంలో ఒక ఊరి పొలిమేరలో వాళ్ల బండి ఆగిపోయింది. దారికి అడ్డంగా చాలామంది నిలబడి తగాదా పడుతున్నారు. పక్కనున్న ఇంట పెళ్లి జరుగుతోంది. కట్నం దగ్గర పేచీ రావటంతో ఉభయపక్షాల వారు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవ ఇప్పట్లో తేలేది కాదని పెళ్లి కొడుకు బండి దిగి అలా చుట్టూ కలయి చూస్తూ ముందుకు కదిలాడు. వాడికి పెళ్లి పందిట్లో బాజాబజంత్రీల మోత వినిపించింది. అక్కడ పెళ్లి తంతు చూద్దామనుకుని వాడు పెళ్లి పందిట్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంతోసేపటి నుంచి పెళ్లి కొడుకు కోసం చూస్తున్న పురోహితుడు అతన్ని చూసి కొంచెం అనుమానంగా, నువ్వు ఎవరు బాబు అని అడిగాడు. అతను తన పేరు అడుగుతున్నాడనుకుని పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకును అన్నాడు. పెళ్లి పురోహితుడు తగాదా పరిష్కారమైందని పెళ్లి కొడుకును పంపారని అనుకుని వాణ్ణి వెంటనే పెళ్లిపీట మీద కూర్చోమని ఆహ్వానించి పెళ్లి తంతు ప్రారంభించాడు. బయట తగాదా తెగనేలేదు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి ఆపుదామని పందిట్లోకి వచ్చేసరికి పెళ్లి కొంత అయ్యైపోయింది. పెళ్లి కొడుకు నిక్షేపంగా ఉన్నాడు. వివరాలు తర్వాత తెలుసుకోవచ్చునని పెళ్లి కూతురు తండ్రి చూస్తూ ఊరుకున్నాడు. ఆ విధంగా పెళ్లి కొడుకు వివాహం జరిగిపోయింది. వాడి తల్లిదండ్రులు అప్రయత్నంగా జరిగిపోయిన తమ కొడుకు వివాహానికి చాలా సంతోషించారు. సాధువు చెప్పినట్టే పెళ్లి కాగానే పెళ్లి కొడుకు తాను చదువుకున్న చదువంతా జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత వాడు నలుగురి చేత మంచి తెలివిగలవాడనిపించుకున్నాడు. కథలు కంచికి, మనం ఇంటికి.